ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డి నగర్ 7వ సచివాలయం వద్ద శుక్రవారం సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు సమావేశంలో ముఖ్య అతిథిగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ పాల్గొని జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వార్డుల్లో పరిపాలన తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి సచివాలయం వ్యవస్థను ప్రవేశపెట్టి 1,25,000 ఉద్యోగాలు ఒక్కసారి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. తెలుగుదేశం నాయకులు కుటీల రాజకీయాలతో సచివాలయ వ్యవస్థ రద్దు చేయాలి, ఉద్యోగులను తొలగించాలని కోర్టుకు వెళ్లాడని ఇటువంటి రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్ష నాయకుడికి బుద్ధి చెప్పాలని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ మరి ప్రజలకి మరి ప్రభుత్వానికి మధ్య వారధులుగా కానివ్వండి, మధ్యలో ఒక రకంగా నాయకులుగా కానివ్వండి, మరి ఇప్పుడు 50-70 ఇళ్లు సాధించే అధికారము వాలంటీర్స్ ఉంది. మరి మాకు కూడా అన్ని ఇళ్లు సాధించే అధికారము 50 ఇళ్లు పేర్లు మరి 50 ఇళ్లు గుర్తింపు చేయగల శక్తి మీకుంది, కానీ నాయకులు మాకు లేదు. 5,000 రూపాయల శాలరీ చెప్పేసి మీరు బాధపడుతూ కొంతమంది దాని మీద దృష్టి ఆ ఉద్యోగం మీద దృష్టి తగ్గించడం గమనిస్తున్నాను. అలా కాకుండా తప్పది, మీకు ఇష్టం లేకుంటే హ్యాపీగా చెప్పి వెళ్ళిపోతే చాలా మంది మీకు గెలిచిన తర్వాత మా కౌన్సిలర్ దగ్గర మా దగ్గర చాలా మంది వచ్చి సార్ మాకు ఉద్యోగం మాట్లాడుతున్నారు. కాబట్టి నా సలహా ఏంటంటే కష్టంగా కాకుండా ఇష్టంగా మీరు అందరూ వాయి చేశారు. ఎంతో అన్ని రకాల ఇబ్బంది కలిగించినప్పటికీ ఆయన భయపడకుండా వెనుకను వేయకుండా రాష్ట్ర ప్రజల కోసం మనందరి కోసం రాత్రిపూట కష్టపడి మరి దాదాపు 6-4 కిలోమీటర్లలో యాత్ర చేసి ఆ యాత్రలో ప్రజల యొక్క ఇబ్బందులు ప్రజల యొక్క సమస్యలు అన్ని చూసి విని మరి అన్ని వాటన్నిటికి పరిష్కార దిశగా ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతాయి, ఏ అవుతుంది, ఏ విషయమని మనం ఫ్రీగా వాడుకోవచ్చు. కాబట్టి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, మా ఎమ్మెల్యే తీసుకెళ్తాం, అలాగే మా కమిషనర్ తీసుకెళ్తాం. వీళ్ళు ఇబ్బంది లేకుండా అందరం పనిచేయాలి. కాబట్టి అందరూ కూడా ఏమన్నా ఓపెన్ డిస్కస్ చేస్తాం.